ఉదయం వార్తలకు స్వాగతం. నేను మానసారెడ్డి. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా 20వ మహాసభల మొదటి రోజు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైనాయి. ముందుగా పార్టీ పథకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు పెన్న అనంతరామ శర్మ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకండి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరు కాగా అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్ షర్ట్ రెడ్ సారీస్ కట్టుకున్న కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకుని నినాదాలు చేశారు. విప్లవ పోరాటాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. పార్టీ జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఇప్పుడే సరైన సమయమని, కార్యకర్తలు బలమైన పోరాటాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎర్రజెండాకు మంచి భవిష్యత్తున్నదని, అందరూ కలిసి ప్రజా ఉద్యమాలు చేయాలన్నారు. మహాసభలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయాలని, వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేయాలని సూచించారు. ఇక్కడ చేసిన తీర్మానాలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహాసభలో జరిగే ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్ వద్ద ఎర్రని తోరణతో అలంకరించారు. అనంతరం బైరు మల్లయ్య, గట్టికుప్పల రామరెడ్డి నగర్ లో మాలి పురుషోత్తం రెడ్డి, మహమ్మద్ బిన్ సయ్యద్ ప్రాంగణంలో మహాసభలు ప్రారంభించారు. ఈ మహాసభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకండి రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, కూన్రెడ్డి నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్త వచ్చింది, అదేంటంటే అమెరికాని మించిపోయిన చైనా. అమెరికా ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉంది, మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమైన దేశంగా ఉంది. కొంతకాలంగా ఓ చర్చ జరుగుతోంది, అమెరికాని చైనా మించిపోయే అవకాశం ఉంది అని. ఆ రోజు వచ్చింది ఇవాళ పత్రికల సమాచారం ప్రకారం, అట్లాగే అంతర్జాతీయ సంస్థల సర్వే ప్రకారం 2000 సంవత్సరంలో 7 లక్షల కోట్ల డాలర్ల ఆస్తిగా ఉన్నటువంటి చైనా సంపద ఇవాళ వచ్చేటికి 120 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో 2020లో 45 లక్షల కోట్ల డాలర్ల ఆస్తిగా ఉన్నటువంటి అమెరికా ఆస్తి కేవలం 90 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. దీన్ని బట్టి ఇంత వేగంగా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత వేగంగా ఈ కాలంలో సంపద పెంచుకున్నటువంటి దేశం లేదు. ఇదొక రికార్డు. ఎలా సాధ్యమైంది? చైనా ప్రభుత్వమే చెప్పింది ఈ విజయానికి కారణం, మేము అనుసరించిన మార్క్సిజం లెనిజం, మేము అనుసరించిన ఎర్రజెండా రాజ్యం, సోషలిస్ట్ పంధ, ఇది కారణమని చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషకరమైన విషయం. రెండోది, సంపద పెరగడమే కాదు, ప్రజలకు వచ్చినటువంటి తక్షణ బాధల్ని పరిష్కరించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆ రకంగా చూస్తే మొత్తం ప్రపంచంలోని 780 కోట్ల మందికి వచ్చిన బాధ ఏంటి? కరోనా మహమ్మారి, అట్లాగే ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరలు పెరగడం. ఈ సమస్యలను కూడా సమర్థవంతంగా పరిష్కరించింది సోషలిస్ట్ దేశాలు, చైనా. ఈ సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేక చతికిలబడి నిరుద్యోగం పాలై కోవిడ్ లక్షల మందిని ప్రాణాలు బలిగొన్నా సరే చేష్టలుడికి చూస్తున్నటువంటి ప్రభుత్వాలు, అమెరికా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, లేదు మన భారతదేశం కూడా. దీన్ని బట్టి కూడా సోషలిస్ట్ దేశాల యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు కమ్యూనిస్టుల పని అయిపోయిందని, కమ్యూనిస్టుల విధానాలకి చెల్లవని చాలామంది కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రుజువు అవుతోంది, మేము చెప్పిందే, కష్టాలు ఉన్నంతకాలం, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు, ఆ విధానాలే శాశ్వతమైన పరిష్కారాలు చూపిస్తే అని చెప్పింది, రుజువైంది. మోడీ ప్రభుత్వం భారతదేశంలో ప్రమాదకరమైన విధానాలు అనుసరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తోంది. రైళ్లు, రోడ్లు, ఓడలు, విమానాలు, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు, ఎల్ఐసీలు, ఒక్కటేంటి ప్రభుత్వ ఆస్తి అన్నదగ్గ ప్రతిదాన్ని. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వీటన్నింటినీ అమ్ముతున్నారు. గతంలో అమ్మడం మాత్రమే చేశారు అక్కడక్కడ కొన్ని వాటాలు, కానీ ఇప్పుడు మొత్తంగా లీజుకి ఇస్తున్నారు. కారు జోగ్గా దాదాపు ఫ్రీగా ఇచ్చినట్టు. ఎయిర్ ఇండియా పరిస్థితి చూస్తే లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఎయిర్ ఇండియా సంస్థని కేవలం 2700 కోట్లకు అమ్మేశారు. ఈ రకమైనటువంటి పరిస్థితి రాబోయే కాలంలో మొత్తం దేశాన్ని మొత్తంగానే కాటాలో తూకం పెట్టి అమ్మేసే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఉన్నది కార్పొరేట్ శక్తులకు. ఇది చాలా ప్రమాదకరం. మరొక వైపున
ఇప్పటివరకు ఆ స్వతంత్రంగా జీవిస్తున్న రైతాంగం మీద మోడీ కన్నుబడింది. రైతులు పండించిన పంటకు ధర లేకుండా చేయడం, వాటిని కొనడానికి మార్కెట్ లేకుండా చేయడం, వాటిని పండించడానికి వాళ్ళ చేతుల్లో భూమి కూడా లేకుండా చేయడం, ఇది ఈ మూడు చట్టాల యొక్క సారాంశం. ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రికార్డు స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ ఉద్యమం ఇన్ని రోజులు జరగలేదు. 11 నెలల పాటు రైతాంగం ఉద్యమం చేస్తుంది దేశవ్యాప్తంగా, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం చలించట్లేదు. ఆ రకంగా దుర్మార్గంగా వాటిని అమలు జరపడానికి కోరుకుంటున్నారు. మరొకవైపున కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన కోడ్ బిల్లులు కూడా కార్మిక వర్గాన్ని అస్థిరత్వంలోకి నెడుతున్నాయి. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున స్ట్రైకులు చేశారు, వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున 2 రోజులు స్ట్రైక్ చేయబోతున్నారు. వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని కూడా మోడీ అణచేస్తున్నాడు. ఆ పోరాటాలే కాదు, ఇండివిజువల్గా మోడీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏ ఒక్కళ్ళు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడ విమర్శ పెట్టినా సరే రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా ప్రమాదకరంగా మారుతోంది. భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా పోరాడడం కోసమే సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలో ఓ తీర్మానం ఆమోదించబోతున్నాం. దానికి సన్నాహంగా వివిధ రాష్ట్రాల్లో కూడా మహాసభలు జరుగుతున్నాయి. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం సాధిస్తే ఏమి ప్రజలకు అనుగూడుతుందని చెప్పారు. భూమి కానీ, నీళ్లు కానీ, లేక ఉద్యోగాలు కానీ, నిధులు కానీ, ఇవేవి అమలు జరగట్లేదు. నీళ్ళు అంటే ఒక కాళేశ్వరం కాదు, మిగతా అన్ని జిల్లాలకు నీళ్ళు రావాలంటే రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి ఆ జిల్లాల్లో, వాటిని అమలు చేయాలి. అది చేయకుండా ఒక కాళేశ్వరం పరిష్కారం కాదు. అక్కడ దేవాదిలో లేక సీతారాం ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, మాధవరెడ్డి కెనాలు, లేక పాలకుర్తి ఎత్తిపోతుల పథకము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకము, ఇవి ఏవి అమలు జరగకుండా ఒక కాళేశ్వరం మొత్తం రాష్ట్రం యొక్క అవసరాలు తీర్చదు. ఇది కేసీఆర్ గమనించాలి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం తెలంగాణ పిల్లలందరికి ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఎంతమందికి వచ్చాయి? మీరు చెప్పే లెక్క ప్రకారం 30,000 కంటే మించి లేవు. మరి తెలంగాణ సాధించింది 1200 మంది బలిదానం అయ్యింది ఈ 30,000 ఉద్యోగాల కోసమేనా? కాబట్టి ఇట్లాంటి మౌలిక సమస్యల పరిష్కారం అనేది తెలంగాణలో జరగలేదు. కొన్ని సంక్షేమ పథకాలు చేశారు, మంచిదే. రైతాంగానికి రైతు బంధు ఇచ్చారు, సంతోషమే. కానీ ఇప్పుడు రైతులు పండించిన పంటకు ధర లేకుండా చేస్తే, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా పోతే, లేక రైతుకు వచ్చిన ఇతర కష్టాలను ఆదుకోకుండా పోతే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే రైతుకు మీరు ఇచ్చే 10,000 ఏం చేసుకోవాలి? అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగమే లేకపోతే వాళ్ళు ఏం చేసుకోవాలి? కాబట్టి పథకాలు మాత్రమే సంపూర్ణ పరిష్కారం కాదు. అన్ని గ్రామ పంచాయతీలలో మట్టి సంరక్షణ పనులు, నీటి సంరక్షణ పనులు చేపట్టి వీలైనంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఫామ్ పాండ్ లేదా ఒక షిప్ పాండ్ పని ప్రారంభించి ఎక్కువ మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయక పథక సంచాలకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తక్కువ పురోగతి చూపిన 5 పంచాయతీ కార్యదర్శులతో నర్సరీల పురోగతి, లేబర్ మొబిలైజేషన్, సీసీ చార్జెస్, లేబర్ బడ్జెట్, జలశక్తి అభియాన్, తెలంగాణకు హరితహారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011-2021 లోపు అన్ని గ్రామ పంచాయతీ నర్సరీలలో పాలిథిన్ సంచులలో మట్టి నింపుట, సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్, ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట నవంబర్ 20 పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సహాయక పథక సంచాలకులు ప్రతి వారంలో 3 రోజులు మండలాల్లో పర్యటించి రోజుకు 2-4 గ్రామాల్లో క్షేత్ర సందర్శన చేసి లేబర్ మొబిలైజేషన్ మరియు నర్సరీలలో పాలిథిన్ సంచులలో మట్టి నింపుట, సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్, ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట పూర్తయ్యే విధంగా తగు చర్యలు గైకొనాలని అన్నారు. సహాయక పథక సంచాలకులు, అదనపు ప్రోగ్రాం అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు రోజుకు 2-4 గ్రామాల్లో క్షేత్ర సందర్శన చేసి లేబర్ మొబిలైజేషన్ మరియు నర్సరీల్లో పాలిథిన్ సంచుల్లో మట్టి నింపుట, సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్, ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట పూర్తయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా ప్రజా పరిషత్కి సమర్పించాలని అన్నారు. మండల పంచాయతీ అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్ జిల్లా పంచాయత్ అధికారికి సమర్పించాలన్నారు. జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులు చేపట్టి వాటిని పూర్తి చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అన్నారు. రీవిజిటింగ్ షెల్ఫ్లో భాగంగా చేయడానికి వీలులేని పనులన్నింటినీ తీసివేసి శ్రమశక్తి సంఘాల భాగస్వామ్యంతో కూలీలు చేయడానికి అనువైన పనులను గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీలో 200% షెల్ఫ్ రూపొందించాలని అన్నారు. నేషనల్ హైవే, స్టేట్ హైవే, పిఆర్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు, వెంబడి అవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్లలో ఎన్ని మొక్కలు నాటాలో ఖచ్చితమైన లెక్క ప్రకారం ఎస్టిమేట్స్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలు,
ఎంపీఓలు ఏపీఓలు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ వీసీలో డిఆర్డీఓ కాళిందని జెడ్పీ డిప్యూటీ సీఈఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతనకల్ మండలంలో ఐకేపీ ఒడ్ల కొనుగోలు సెంటర్ను ఎంపీ కోమటిరెడ్డి సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుని చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టరేట్ రైతుల సమక్షంలో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తెరాస పార్టీలు దొంగ దీక్షలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే డ్రామాల వల్ల రైతులు బలవుతున్నారని, కేసీఆర్ కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని, రాష్ట ముఖ్యమంత్రి అయ్యుండి ధర్నా చేయడానికి సిగ్గుండాలని, మనది ధనిక రాష్టం అంటున్నప్పుడు ముందుగా వడ్లని కొనుగోలు చేసి తరువాత కేంద్రంపై కొట్లాడాలని, అవసరం లేకున్నా ప్రగతి భవన్ కి ప్రభుత్వ అధికారులకు కార్లకు వందల కోట్లు కేటాయిస్తున్నామని, 6 సంవత్సరాలు కష్టపడి పండించిన రైతు విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నామని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ రైతులను మోసం చేస్తున్నాయని, వారంలోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలైన యుద్దం మేము చేస్తామని, దొంగ ధర్నాలు కాదు అసలు ధర్నా అంటే ఎలా ఉంటుందో మీకు మేము చూపిస్తామని హెచ్చరించారు. ఆరు కాలం కష్టించి ఇవాళ పంట తీసుకొచ్చి 20-30 రోజులు దసరా పోయింది, దీపావళి పోయింది, తిండి లేదు, తిప్పల లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాం, నీ కుటుంబం సల్లగా ఉందా కానీ అందరు బాగుంది అనుకుంటున్నాం. ఇంత కష్టపడించిన పంట ఒక భార్య భర్త కొడుకు కోడలు అందరు కష్టపడితే ఎంత మిగులుతుంది? ఒకసారి లెక్కయి నువ్వు దీని మీద. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టించాలా? కోటి ఎకరాలు మాగా, 2 ఎకరాలలో ఇవ్వాలా? వరి వేస్తున్నారు, 2 కోట్ల ఎకరాల పంట పద్ధతి మాట్లాడుతున్నాం. ఒకసారి మరి పంట పండించిన పంట కొనే బాధ్యత నీకు ఉందా లేదా? కేంద్రం కొనదు, ముఖ్యమంత్రి గారు నీ దగ్గర ఏమంటావు? ధనిక రాష్ట్రం, పోలీసులకు ఏసీ కార్లు కొనిస్తా, కొత్త సెక్రటరీ అవసరం లేకుండా 2000 కోట్లు పెడతా, 500 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టాను. ఈ ఒడ్లది మొత్తం కొత్త ఎంత అవుతుంది? 20,000 కోట్లు అవుతుంది. కొన్ని గోడౌన్లో పెట్టుకో, తర్వాత మిల్లర్స్తో మాట్లాడి బియ్యాన్ని దాని మళ్ళీ బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని బయట ఎక్స్పోర్ట్ చేయవచ్చు. లేకపోతే పేద హాస్టల్లో కానీ పేదవాళ్లకు 6 కిలోలు ఇచ్చేది 10 కిలోలు ఇవ్వచ్చు. నువ్వు రైతును ఆదుకునే విధానాన్ని గురించి ఆలోచించాలి. రేపు నువ్వు ధర్నా పెట్టుడు కూడా అది తప్పు పద్ధతి. నువ్వు పార్లమెంట్లో కొట్లాడు, నువ్వు ఢిల్లీకి వచ్చి ధర్నా చేయి, నువ్వు హైదరాబాద్ కోసం ధర్నా చేస్తే కూడా నౌతర పెట్టుకుని ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి రాష్ట్ర హెడ్ కార్టర్లో ధర్నా చేయాలి. ఎక్కడ చూసావు మనం? నువ్వు ఢిల్లీకి రా, దమ్ముంటే జంతర్ మంతర్ దగ్గర ఇండియా గేట్ దగ్గర ధర్నా చేయి. ఆయనకు భయం ఏందని అక్కడ ధర్నా చేసి ఏడాది అరెస్ట్ చేస్తారు సిబిఐలో, ఆయన భయం ఆయనకు. ఇప్పుడు రాష్ట్రం వెళ్ళాడు, సెంటర్లో మరి తిరగాలి. ఎమ్మెల్యేలు శ్మశాన వాటికలు రైతు కేంద్రాలు అన్ని ఓపెన్ చేసిపోయా ఎమ్మెల్యేలు ఆడబడతాడు. ధాన్యాన్ని ఉండే ముఖ్యమంత్రి గారు మీరు ఈ వారం 10 రోజులకు వెళ్ళి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 5-6 ప్రెస్ మీట్లు పెట్టారు, వరి గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు. మీరు ప్రతి గింజ కొంతం ఈ సీజను యాసంగి సీజన్ చెప్పమని చెప్పి మీరు బీజేపీ కొట్లాడుకుంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, యాసంగి సీజన్ తర్వాత చూసాం, ఈ సీజన్లో 20 రోజులు వచ్చినా ఇప్పటి వరకు ఒక ధాన్యం ఎన్నుకోలేదు చెప్పాలను. మొన్న నగరకల్ కాన్ఫరెన్స్లో మేము పోయి చీఫ్ సెక్రటరీతో మాట్లాడి కొట్లాడితే పొద్దుది వరే ధాన్యం తీసుకున్నాం. మీరు ఇప్పటికీ మిల్లర్స్ అన్ని కూడా అధికారులు మిల్లర్స్ కొందరు అధికారులు కుమ్మక్కై రైతులను మాయిచ్చే పేరు మీద క్వింటాల్కు 6-7 కిలోలు కట్ చేసుకుంటా నా పార్లమెంటు ముఖ్యంగా తుంగతుర్తి కానీ నకరకల్ కానీ అటు జనగామ కానీ ఎక్కువ ప్యాడి పండించే ప్రాంతం. ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని గంటల గంటల ఎమ్మెల్సీ టికెట్లు బీజేపీ వాళ్ళతో మీరు కొట్లాడుకుంటా ఒకరి మీద ఒకరు ఇద్దరు అధికారంలో ఉన్నారు. మీరు అనుకుంటే పెద్ద పని కాదు ఇది. నువ్వు ఇవాళ ఒడ్లు గిట్టుబాటు ధరకు చెప్పిన ధర కొని నువ్వు ఐకేపీ సెంటర్లు కానీ లేకపోతే మార్కెట్ సెట్స్ ఉన్నాయి మన రైతు కేంద్రాలు కట్టడం గ్రామాలల్లో నువ్వు స్టోర్ చేయొచ్చు. 20 రోజులకి ఎన్నుకోండి, సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. పెద్దమర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులకు రోడ్డుపై కారు ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. తక్షణమే ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ అమ్మ హాస్పిటల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ తరలించారు. అమ్మ
పాదచారులకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్న క్రమంలో వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సూచించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్, ఎస్పీటీ మార్కెట్, ఇందిరా రోడ్, మున్సిపల్ కార్యాలయం ప్రాంతాల్లో ఫుట్పాత్లపై చిరు వ్యాపారం నిర్వహిస్తున్న వారికి అవగాహన కల్పించారు. రోడ్లపై వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ల ఆక్రమణల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసిన వ్యాపారాలను స్వచ్ఛందంగా తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తమతో సహకరించాలని కోరారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఫుట్పాత్లను ఖాళీ చేసి మరోచోట వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించకపోతే జరిమానాలు తప్పవని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి ప్రజలు, వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము తీసుకుంటున్న చర్యలకు చిరు వ్యాపారులు సైతం సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ వెంట ఏఎస్ఐ జహంగీర్, సిబ్బంది మహేందర్, వెంకటరెడ్డి తదితరులున్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ దేవయాని ప్రారంభించారు. కళాశాల విద్యార్థులలో పఠనాసక్తి పెంపొందించటకు ఈ పుస్తక ప్రదర్శన ఎంతో ఉపయోగకరమని, కళాశాల గ్రంథాలయం కొరకు సుమారు 100,000 రూపాయలు వెచ్చించి పోటీ పరీక్షల పుస్తకాలే కాకుండా రెఫరెన్స్ పుస్తకాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తి మరియు విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. కళాశాల గ్రంథాలయ అధ్యాపకుడు సుంకరి రాజారాం మాట్లాడుతూ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కళాశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని, ప్రస్తుత సమాజంలో విద్యార్థులు తమ సమయం ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలపైన కేటాయిస్తున్నారని, తద్వారా విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనల వలన విద్యార్థులలో పఠనాసక్తి, పుస్తకాల పట్ల ఆసక్తి, చదువుకునే సమయం కూడా పెరుగుతుందని, తద్వారా విద్యార్థి తమ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు కమల, జ్యోతి, సునీత, కళ్యాణి, వనజ, సరిత, నవీన, జ్యోతి, వెంకటకృష్ణ, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే రాజ్యాంగం పరిపూర్ణంగా అమలవుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఇన్నేళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైతే రాజ్యాధికారాన్ని ఛేదించడం చాలా సులభతరం అవుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ పోస్టర్, బీఎస్పీ టీషర్టు, టోపీలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, 2023లో రాజ్యాధికారం లక్ష్యంగా ప్రతి బహుజన కార్యకర్త, భోజన అభిమానులు, భోజన బంధువులందరూ శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిపాక శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు కాటపాక శంకర్, నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఇంద్రవల్లి కవిత, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటపాక యాదగిరి, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యాయులు పరిక అభిలాష్, ఎర్రబెల్లి నరసింహ, ఆదిమల్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకి చూస్తూనే ఉండండి. మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.